वन केजी प्रॉन्स తీసుకొని నీట కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా 2.5 స్పూన్స్ ఉప్పు 2 స్పూన్స్ కారము 2.5 స్పూన్స్ బిర్యానీ మసాలా 2.5 స్పూన్స్ గరం మసాలా 1.5 స్పూన్ షాజీరా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా దినుసులు 7 లవంగాలు 7-8 దాల్చిన చెక్క 4 ఇలాచి బ్లాక్ స్టోన్ ఫ్లవర్ 1 జాపత్రి 2 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి 4-5 బిర్యానీ ఆకులు గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర 2 నిమ్మకాయలు 1 కప్పు పెరుగు బిర్యానీ చేయడానికి కాస్త మందపాటి గిన్నెను ముందుగానే తీసుకోవాలి ఇందులో 2 వేసుకోవాలి 2 ఇలాచి 4 దాల్చిన చెక్క పీసెస్ 4 లవంగాలు 2 స్పూన్స్ ఉప్పు 2 స్పూన్స్ కారం 2 స్పూన్స్ బిర్యానీ మసాలా 2 స్పూన్స్ గరం మసాలా 1 స్పూన్ షాజీరా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నిమ్మకాయ పిండుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పెరుగు వేసుకోవాలి ఇంగ్రీడియన్స్ అన్నీ వేసి ఇవన్నీ కూడా ప్రాన్స్ కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని 1 గంట పాటు మూత పెట్టి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మూత పెట్టేసి 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి 2.5 గ్లాసుల బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ ని 2-3 టైమ్స్ వాష్ చేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి రైస్ ఉడికించుకోవడానికి గిన్నె పెట్టుకోవాలి ఈ గ్లాస్ లో రైస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్ లోని 10 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి 2.5 గ్లాస్ రైస్ కి 10 గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక బిర్యానీ ఆకులు స్పూన్ షాజీరా హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా దాల్చిన చెక్క పీసెస్ జాపత్రి 2 ఇలాచి 3 లవంగాలు కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి వేసుకొని అన్ని కలుపుకొని వాటర్ బాగా మరిగే వరకు ఉండాలి వాటర్ కొద్దిగా మరిగాక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టుకొని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉండనివ్వాలి చూడండి వాటర్ బాయిల్ అయింది ఇప్పుడు మనం 1/2 పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేయాలి రైస్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిపి హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే వరకు అంటే 80% కుక్ అయ్యే వరకు ఉండనివ్వాలి రైస్ కుక్ అయ్యింది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్రాన్స్ ని ఇందులోకి కుక్ అయిన రైస్ ని ఇందులో వేసుకోవాలి
స్పూన్ పైన కొంచెం పుదీనా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు నిమ్మకాయ పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో 7 మినిట్స్ కుక్ చేయాలి తర్వాత లో ఫ్లేమ్ లో మరొక 7 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్ అయినని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టుకోవాలి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ మూత తీయకుండా అలానే ఉండనివ్వాలి ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ప్రాన్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి